हाय फ्रेंड्स पोद पोदा चापल को इकड़ी वागल चूदा पड़ता है चापल बाट इन मन आने दिगे मत वर्ष अगन चूँ फ्रेंड्स क्रोत वाल तो वीडियो दीस्ले अंक वाला टेस्टिंग सो वागन इंका पद पद चापल रात ఎంత అది ఎన్ని రెండా మూడా చూడండి ఒక దుబ్బ చాట పాంప్లెట్ ఆబ్జెక్ట్ ని చూడండి ఒకటి चापने రాళ్ళు లేకుండా ఉంటే ఇంకా మంచి చేపలు బాగుస్తాయి ఫ్రెండ్స్ రాళ్ళు దట్టుకున్నప్పుడు మన చేతిలోనే ఉంటదన్నమాట అడ్జస్ట్మెంట్ చేసుకునేది ఎందుకంటే సో దిగ అవసరం లేకుండా కొన్నిసార్లు తీసుకోవచ్చు ఇట్లా రెండు మూడు సార్లు ఇట్లా జట్కా ఇచ్చి మళ్ళీ వెంటనే అది గుంజ చేసుకోవాలి సో రానప్పుడు ఆ పని చేసుకోవాలన్నమాట మొత్తానికి మనం పైంది గుంజేస్తే కూడా చేపలు రావు ఎందుకంటే కొంచెం అట్లా వైర్ ఏమైనా తట్టుకోనుకో అట్లా గుంజేసి వదిలేసేయాలి అట్లా గుంజేసి వదిలేసిన అనుకో సింపుల్గా వచ్చేస్తుంది కష్టం లేకుండా వచ్చేస్తానమాట చాలా సింపుల్ ఉంటది ఇంకొక టిప్ కూడా చెప్తా మీకు ఇప్పుడు చూడండి వేసినా కదా నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇట్లా గుంజునా చూడండి ఇప్పుడు రాళ్ళు దట్టుకుంటే ఫస్ట్ ఇట్లా గుంజుకోవాలి కొంచెం కొంచెం లావుతాడు వదిలేసి రెండు సమానం గుంజుకోవాలన్నమాట అట్లా రాళ్ళు దట్టుకున్నప్పుడు పైన ఒకసారి జట్కా ఇంచి గుంజేసినాం అనుకోండి సింపుల్గా వచ్చేస్తాయి చూడండి మళ్ళీ దట్టుకున్నది మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తా మళ్ళీ ఇట్లా గుంజి మళ్ళీ విడిచిపెడతా ఈ రెండు తాళ్ళు పెట్టడం ముఖ్య కారణం ఇదే అనమాట అది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇట్లా ఇట్లా చేసినాం అనుకోండి మనకు వల్ల ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉంటుంది అది తట్టుకున్నా కానీ గుంజినాం అనుకోండి రా కోస్తుంది అనమాట వలని కోస్తాయి రాళ్ళు అనేది యాక్చువల్గా ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు రెండు సింగిల్ తాళ్ళు పెడితే రెండు సింగిల్ తాడు పెడితే ఇట్లా తీయడానికి రాదు అదే డబల్ తాడు ఉంది అనుకోండి ఇట్లా సింపుల్గా తీసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది వర్క్ కూడా చాలా సేఫ్టీ ఉంటుంది అట్లా ఫ్రెండ్స్ ఇట్లా మనం తాడ అనేది వేసిన వెంటనే ఇట్లా చుట్టుకోవాలి ఫస్ట్ అంటే తాడు ఎంతవరకు లూజ్ ఉందో ఆ లూజ్ మొత్తం చుట్టుకోవాలి కొంతమంది ఏం చేస్తుంటారంటే తాడు వదిలేసి ఆ రెండు తాళ్ళు మెయిన్ తాళ్ళ కాడికి ఏడు వరకు ఉందో ఆడు డైరెక్ట్ పట్టుకొని గుంజుతుంటారు అట్లా గుంజకూడదు అనమాట ఫస్టే వాళ్ళని ప్రిపేర్ చేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ వాటికి ప్రిపేర్ చేసుకోవాలి అట్లా లేకుండా కొంతమంది ఏం చేస్తారంటే వదిలేస్తారు తర్వాత రెండు తాళ్ళు పట్టుకొని గుంజుతుంటారు అట్లా కరెక్ట్ కాదనమాట అదే పారే నీళ్ళు అయితే కనుక ఆ తాడు మొత్తం చిక్కు చిక్కు పడుతుంది ఉత్తప్పుడైనా చిక్కు చిక్కు పడుతుంది అట్లా కాకుండా మంచిగా చిన్నగా చుట్టుకోవాలి ఇంకా నిదానంగా చేపలు ఎక్కడో
కొంచెం నిదానంగా జుట్టుకొని మంచిగా వేసుకొని వేసినాం అనుకోండి సింపుల్గా అయిపోతుంది గట్ల అది మ్యాటరు. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఏదైనా తట్టుకున్నది అనుకోండి కంపల్సరీ దిగాలన్నమాట. ఎందుకంటే దిగకుండా పైనుంచి అడ్జస్ట్మెంట్ చేయాలంటే కష్టం అనమాట. దానికి గాను మీకు కొంచెం మంచిగా ఈత వచ్చి ఉండాలి. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి చెప్తలేను, రాని వాళ్ళకు చెప్తున్నా. కొంచెం గట్టిగా ఈత వస్తేనే మంచిగా తట్టుకున్నా ఎక్కడన్నా చేసినా కొంచెం లోపలికి వెళ్ళి తీసుకురావచ్చు. ఇంత లోతులు అయితే ఏం కాదు, ఇప్పుడు నడుము లోతు నీళ్ళే ఉన్నాయన్నమాట. ఎక్కువ లోతున్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, అది గమనించుకొని ఉండవలసి ఉంటుంది మీరు. లేదనుకోండి ఎక్కడన్నా ఇరుక్కున్నప్పుడు గట్టి గుంజితే ఎవరో చినిగిపోవడం జరుగుతుంది. ఖచ్చితంగా తట్టుకున్నప్పుడు తీసేయాలి. నేను కూడా చాలాసార్లు తీసిన మీరు చూసింటారు. ఎక్కడన్నా కంపల్సరీ తట్టుకున్నది అనుకోండి కంపల్సరీ దిగి తీస్తాను అనమాట నేను కంపల్సరీ. అది మ్యాటరు. చూడండి ఇప్పుడు నేను తట్టుకున్నది రావట్లేదు, పైన తాడు గుంజినా కింద తాడు గుంజినా రావట్లేదు అనమాట. అయిపోయింది ఆ తల పని, అంటే మనం దాన్ని టెస్ట్ చేసినాం వస్తలేదు. ఇంకా మెల్లగా దిగి తీసుకునే సమయం వచ్చేసింది, అందుకనే మెల్లగా లోపలికి పోతున్నా. అట్లా లోపలికి పోయి మంచి నిదానంగా కాళ్ళతోటి తీసుకోవాలి. కాళ్ళతోటి రాదనుకోండి మంచిగా చేయి పెట్టి ఎక్కడ ఉందో అక్కడ డైరెక్ట్ అక్కడ పోయి తప్పియాలన్నమాట. అట్లా తప్పించుకుంటే మనకు ఏం కాదు. మనం వేసి పర్రపర్ర గుంజనం అనుకోండి, చేపలు పడినా సరే చేపలు ఉంటాయి పోయినాయి పోతాయి కాబట్టి పైన లూజ్ చేసేసి ఎనతాడు కొంచెం గుంజి పెట్టి లోపలికి వెళ్ళిపోయి అంతా జరిపినాం అనుకోండి ఆ చేపలు అట్లే ఉంటాయి ఎక్కడ పోవు. అట్లా కాకుండా మనం కొంతమంది ఏం చేస్తారంటే, సో చేపలు పడిన వెంటనే నా రాళ్ళు గీళ్ళు ఏం చూడాలన్నమాట, గుంజి గుంజి పాడేస్తుంటారు. ఆ గుంజినప్పుడు ఏమవుతుంది, మనం చినిగిపోతుంది. ఆ చినిగిపోయినప్పుడు ఏమంటారు అంటే చేపలు చింపినాయి అనుకుంటారు, కానీ చేపలు చింపగా చింపలేవు ఎంతవరకు ఉన్నా. సో ఈ వల్ల నుంచి చేపలు చింపలేదు, మనసులోనే చింపుకొని మనం దాని మీద అబాండాలు వేస్తుంటాం అనమాట. అది మ్యాటరు. సో నాకైతే చింపలేదు ఫ్రెండ్స్, నేను కూడా పెద్ద పెద్ద చేపలు చింపలేదు. రాళ్ళు చినిగిపోతాయి, మనం రాళ్ళ పడ్డప్పుడు చూసుకోకుండా గుంజేస్తుంటాం. ఎక్కడన్నా రాయి తట్టుకున్నప్పుడు అది కట్ చేస్తాడు, కట్ చేసే అవకాశం ఉంటుంది. రాళ్ళు కానీ ముద్దులు కానీ తట్టుకున్నప్పుడు కట్ చేస్తుంది అది. అందుకనే జాగ్రత్తగా తీసుకోవాలి. మరీ అంత మెత్తగా అయితే ఏమి ఉండవు వలలు, ఫుల్ స్ట్రాంగ్గానే ఉంటాయి. చేపలు అయితే జింపలేవు. చూడండి నేను అక్కడిక్కడ దిగి చేతండి మెల్లగా గడైనకి పోయి తీసి మళ్ళీ రాకపోతే మళ్ళీ దిగి మళ్ళీ తీస్తున్నా. అక్కడ కింద లోపల బాగా ఇరుక్కున్నది అనమాట. అంటే ఎక్కడన్నా కన్నుకు కరెక్ట్ అది కొచ్చే ఉంటాయి రాళ్ళు, షార్ప్గా ఉంటాయి అనమాట. రాళ్ళు తట్టుకుంటే కన్నుకు కరెక్ట్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఎలాంటి వలైనా సరే, నైలాన్ వలైనా సరే, టాంగుస్ వలైనా సరే, కరెక్ట్ కన్నులో పడ్డదంటే రాదు. సామాన్యంగా మనం గట్టి గుంజితే చినిగిపోయే అవకాశం ఉంటుంది. ఏ వలైనా సరే, టాంగుస్ వలైనా కాదు, నైలాన్ వలైనా సరే చినిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నిదానంగా తీసుకుంటే జాగ్రత్తగా ఉంటుంది. అది ఫ్రెండ్స్, మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మరి చాలా రోజులు ఏదైనా టిప్స్ చెప్పక అని చెప్పి చెప్పుకుంటున్నాము అంతే. ఓకే ఫ్రెండ్స్, మరి.